हेलो फ्रेंड्स वेलकम टू कुक विद प्रमीला फ्रेंड्स वीडियो चेसी चिकन फ्राई पीस बिर्यानी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु मन इंटिकी बंधुलु गानी फ्रेंड्स वच्चिनप्पुडु गानी इला चाला सिंपल गा बिर्यानी चेसि पेट्टंडि चाला इष्टंगा तिंटारु अलागे ई बिर्यानी की फिदा अव्वाल्सिंदि चाला तुंदरगा कूडा तैयार चेसुकोवच्चुंडि एक्कुव टाइम कूडा पट्टदु ई बिर्यानीलोकि ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి ఓన్లీ పెరుగు పచ్చడి పెట్టుకొని తినేసినామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి బిర్యానీ తయారు చేసుకోబోయే ముందు మనం రైస్ని నానబెట్టుకోవాలి బిర్యానీ కోసం నేను ఇక్కడ నార్మల్ రైస్తో చూపిస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను ఇలా బియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లుగా బాగా కడుక్కోవాలి నేను ఈ బిర్యానీ తక్కువ క్వాంటిటీతో చూపిస్తున్నానండి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ డబుల్ చేసుకొనైనా చేసుకోవచ్చు నేను ఇలా బియ్యంని కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకున్నాక మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను ఈ లోపల చికెన్ మ్యారినేషన్ కోసం మసాలాను తయారు చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఇంచు అల్లంను కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి ఒక 10 వరకు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులోనే ఈ సైజులో ఒక 5 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టను తుంచేసుకొని కడుక్కొని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పావు కట్ట పుదీనా కూడా ఇందులోనే కడుక్కొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకొని తర్వాత చికెన్ మ్యారినేషన్ కలుపుకోవడం కోసం ఒక గిన్నెలోకి 300 గ్రామ్స్ చికెన్ ను తీసుకున్నానండి స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ఒకటికి రెండు సార్లు నీటుగా కడుక్కోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ గాని కలుపు గాని తగినంత వేసుకోవాలి తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ కారం పొడిని వేస్తున్నానండి తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఈ చికెన్ లోకి వేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసుకున్నాక ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని వేసుకోవాలి ఇలా అన్ని మసాలాలు వేసుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు ఇదంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్నాక ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం రైస్ ని తయారు చేసుకుందాము రైస్ ను తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకోవాలి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేస్తున్నానండి ఇలా నెయ్యి వేయడం వల్ల కూడా ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి బిర్యానాకు ఇందులోనే 1/2 టీ స్పూన్ షాజీరా ఒక 5 వరకు లవంగాలు 1 ఇలాచి స్టార్ మొగ్గ అనాస పువ్వు తర్వాత జాపత్రి అన్నీ ఇలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము రెగ్యులర్గా చేసుకునే బిర్యానీకి మసాలాలు అన్నీ ఎలా వేసుకుంటామో ఇందులో కూడా సేమ్ అన్నీ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక ఉల్లిపాయను ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా ఇలా కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పుదీనాను కొత్తిమీరను ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తోనే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి మనం ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళనేది పోసుకోవాలి నీళ్ళని పోసుకున్న తర్వాత ఈ రైస్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి మనం చికెన్లో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని వంపేసుకొని
బియ్యం మాత్రం ఈ కడాయిలోకి వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ రైస్ అంతా బాగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చూడాలి. ఇలా రైస్ అంతా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ కాస్త పూర్తిగా ఇంకిపోయేంత వరకు రైస్ని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని కలుపుకున్నామంటే ఈ రైస్ మనకి బాగా పొడి పొడిగా వస్తుందండి. చూసారు కదా, ఎక్కడ తడి లేకోకుండా రైస్ అయితే మనకి బాగా పొడి పొడిగా అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా అండి, పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. ఇలా నూనె వేడిన తర్వాత ఇందులోకి 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 ఇలాచీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేటప్పుడు ఇందులోకి కొద్ది కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఈ విధంగా కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులోకి వేసుకోవాలి. ఇలా కడాయిలోకి చికెన్ అంతా వేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాలు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఈ చికెన్ని 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకోవాలి. ఇలా చికెన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్లో వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ టోటల్గా 15 మినిట్స్కు మనకు చికెన్ అంతా చూడండి వాటర్ అంతా ఇంగిపోయి అలాగే డ్రై అయిపోయింది. ఇక్కడ చికెన్ కూడా మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఈ చికెను మరీ ఎక్కువ డ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోదండి. ఇలా కొద్దిగా గ్రేవీ ఉండేలాగా చూసుకోండి, రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇక్కడైతే మనకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా గార్నిష్ చేస్తున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రైస్లోకి ఒకవేళ బిర్యానీ గ్రేవీ కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత వీటిపైన మనం రైసు తయారు చేసుకున్న రైస్ను వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకున్నాక ఈ చికెన్ మీదకి ఇలా తయారు చేసి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక ఈ బౌల్కి ఏదైనా ప్లేటు ఈ విధంగా కవర్ చేసుకొని దీన్ని రివర్స్లోకి టర్న్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సింపుల్గా ఓ పక్క చికెన్ని ఓ పక్క రైస్ని పెట్టేసుకున్నారంటే కేవలం 15 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. చికెన్ బిర్యానీ కంటే ఫాస్ట్గానే తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్